మాజీ మంత్రి వివేక హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు మరింత వేగవంతం చేశారు కీలక వ్యక్తుల సన్నిహితులను విచారించడంతో హత్య కేసు కీలక మలుపు తిరిగింది కడప కేంద్ర కారాగార అతిథి గృహం ఆర్ఎండ్బి అతిథి గృహం వేదికగా పదిహేడవ రోజు విచారణ కొనసాగింది పులివెందులకు చెందిన కృష్ణయ్య సావిత్రమ్మ దంపతులతో పాటు వారి కుమారులైన సునీల్ కుమార్ యాదవ్ కిరణ్ కుమార్ నందిని అనే మహిళలను విచారించారు వివేక మాజీ డ్రైవర్ దస్తగిరిని పలుమార్లు విచారించిన సీబీఐ తాజాగా మరోమారు విచారించింది ఇప్పటికే మానితులను విచారించినీబీఐ అధికారులు నాలుగవ రోజు పులివెందులకు చెందిన కృష్ణయ్య సావిత్రమ దంపతులతో పాటు వారి కుమారులైన సునీల్ కుమార్ కిరణ్ కుమార్ యాదవ్ను విచారణకు హాజరయ్యారు